రాత్రిపూట దొంగతనాలు జరగకుండా చూసేందుకు పోలీసులు వాహనాల్లో గస్తీగా తిరుగుతుంటారు. చోరీలు నేరాలు జరగకుండా చూసుకోవడమే వారి విధి. అయితే చోరీలు జరగకుండా చూడాల్సిన పోలీసులే దొంగతనాలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఒక ఏఎస్ఐ కానిస్టేబుల్ రాత్రి సమయంలో రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక చిన్న బట్టల దుకాణంలో చోరీ చేశారు. ఇద్దరు పోలీసులు దుకాణం వద్దే స్కూటర్ ఆపి ఫుట్పాత్పై ఉండే వస్త్ర దుకాణంలోకి వెళ్ళి దుస్తులు తీసుకుని వెళ్ళిపోయారు. చోరీ జరిగిన 6 రోజుల తర్వాత సీసీ కెమెరా ద్వారా ఈ విషయం బయటపడింది. పోలీసులపై దుకాణ యజమాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దుస్తులు చోరీ చేసింది ఏఆర్ కానిస్టేబుల్ అని, అతనికి సాయం చేసిన మరో పోలీస్ ఏఆర్ఏఎస్ఐని కూడా అధికారులు నిర్ధారించారు.